नमस्ते वैटीवी की स्वागत। స్థానిక నేతలు అధికారుల నిర్లక్ష్యం వల్ల మెదక్ జిల్లాతో పాటు నిజాంపేట మండలం కూడా అభివృద్ధికి నొచ్చుకోవడం లేదని మెదక్ ఎమ్మెల్యే టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మా దేవందర్ రెడ్డిని ఉద్దేశించి నిజాంపేట జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ నిరసన గలంబిప్పారు. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నేడు జెడ్పీటీసీ పంజా విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. నిజాంపేట మండలం ఏర్పడి 3.5 సంవత్సరాలు గడుస్తున్నా అభివృద్ధికి నొచ్చుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరైనప్పటికీ స్థానిక నాయకుల నిర్లక్ష్యం వల్ల ముందుకు సాగడం లేదని దుయ్యబట్టారు. నిజాంపేట మండల కేంద్రంలో విద్య వైద్యం అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా ఆసుపత్రిలో సైతం ప్రజలకు సేవలు అందడం లేదని దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజీ మంజూరైనట్టు ఉత్తమాటలు చెప్పి పాలాభిషేకాలు చేసి ప్రజలను మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నిర్లక్ష్యానికి గురవుతుందని విద్యా వైద్యం అందడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెడ్డ పేరు వచ్చే విధంగా స్థానిక నేతలు అధికారులు వ్యవహరిస్తున్నారని ఆయన అన్నారు. నిజాంపేట మండల అభివృద్ధి కోసం ప్రజల పక్షాన పోరాటం చేస్తానని ఆయన తెలిపారు. రామాయంపేట రెవెన్యూ డివిజన్ ఇస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, రామాయంపేటలో రోడ్డు నిర్మాణం ప్రారంభించి 5 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా పూర్తి కాలేదని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో చల్మడ సర్పంచ్ నరసింహారెడ్డి, మాజీ పిఏసీఎస్ చైర్మన్ లింగం, టీఆర్ఎస్ నాయకులు నాగరాజు, నార్లాపూర్ ఉప సర్పంచ్ సంజీవ్, చల్మడ ఉప సర్పంచ్ తుమ్మల రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము ఆమెడ దూరంలో ఉన్నామనే బాధతో మిమ్మల్ని ఇక్కడికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా గౌరవ ఎమ్మెల్సీ గారు, గౌరవ ఆర్థిక మంత్రి వారి హరిశ్చంద్ర గారు, అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సహకారంతో ఎమ్మెల్సీ గారి నిధుల నుంచి 1 కోటి రూపాయలు 97,57,000 రూపాయలు నిజాంపేట మండలము డెవలప్మెంట్ కోసము వివిధ వర్క్ల కోసము సంక్షేమం చేయడం అయినది. నిజాంపేట ప్రజల తరఫున, అదేవిధంగా పలకవర్గం తరఫున నేను గౌరవ ఎమ్మెల్సీ గారికి, గౌరవ ఆర్థిక మంత్రి వారి హరిశ్చంద్ర గారికి, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి పాదాభివందనం చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మండలంలోని కొన్ని ముఖ్యమైన అభివృద్ధికి నోచుకోలేని వాటి గురించి మాట్లాడాల్సి వస్తే, ఈరోజు 1.5 సంవత్సరాల కాలంగా మాకు డబుల్ బెడ్రూమ్లకు కొబ్బరికాయ కొట్టిండ్రు. సో అభివృద్ధికి మార్చిండ్రు అధికారులు, దాన్ని అదే విధంగా వదిలేసిండ్రు. నేను దాని గురించి ప్రస్తావించినప్పుడు జిల్లా పరిషత్లో కానీ, అదేవిధంగా స్టాండింగ్ కమిటీలో కానీ ప్రస్తావించినప్పుడు మాకు ఇసుక లేదు, ఇసుక ఉన్నటువంటి కాంట్రాక్ట్ పనిచేస్తారని అంటున్నారు. ఇది కేవలం అధికారుల నిర్లక్ష్యం వల్లనే మాకు డబుల్ బెడ్రూమ్ అనేది మా బలుగు బలహీన వడగల ప్రజలు చూసుకోలేకపోతున్నారనేది వాస్తవం. రెండవది, ఈరోజు నస్కల్ గ్రామానికి పోవడానికి రోడ్డు, నస్కల్ రాంపూర్ గ్రామానికి వెళ్ళే రోడ్డు చాలా దుస్థితిలో ఉంది. అక్కడికి 7.2 కిలోమీటర్ల దూరము వెళ్ళాలంటే కనీసం 1/2 అవర్ పడుతున్న టైం. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి మా మండలం రోడ్లు బాగుండాలన్న ఉద్దేశంతో 1.75 కోటి రూపాయలు జనవరిలో మాకు శాంక్షన్ చేసింది. ఇప్పటికి జూలై అవుతుంది, ఇంతవరకు కూడా వర్క్ గ్రౌండింగ్ స్టార్ట్ కాలేదు. ఇది కూడా కేవలంగా అధికారుల యొక్క నిర్లక్ష్యం వల్లనే ఈరోజు మాకు ఈ దుస్థితి వచ్చిందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా తీసుకున్నట్టుంటే, మేము మండలం ఏర్పడినప్పటి నుండి కొత్తగా మేము ఎంపీటీసీ జెడ్పీటీసీ పాలకవర్గము ఏర్పడినప్పటి నుండి, లోకల్ బాడీ ఏర్పడినప్పటి నుండి ఇప్పటివరకు హాస్పిటల్ గురించి కానీ పలుపరు విధాలుగా అందరికీ డిఎంహెచ్ఓ గారికి, అదేవిధంగా జిల్లా చైర్మన్ గారికి, గౌరవ ఎమ్మెల్యే గారికి, గౌరవ ఎంపీ గారికి, అందరికీ కూడా గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ గారు ఉన్నప్పుడు వారికి హరిశణ గారికి కూడా మనం ఇవ్వడం జరిగింది. దీనికి నిధులు కూడా సిఎస్ఆర్ నిధుల నుంచి కన్స్ట్రక్షన్ కూడా మనకి ఇవ్వడానికి దాతలు ముందున్నారు. అదేవిధంగా ల్యాండ్ అక్విజిషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మాకు త్వరితగతిన మాకు హాస్పిటల్కు ఏసీకి పర్మిషన్ ఇచ్చినట్టయితే మేము పునరుద్ధరించుకొని మాకు లోకల్లో స్థానికంగా ఉన్న ప్రజలకు ఆరోగ్యం అనేది అందుబాటులోకి వస్తుంది. కాబట్టి దాని త్వరితగతిన అధికారులు మనకు పైన మన ఆరోగ్య శాఖ మంత్రి వారిలకు రిపోర్ట్ చేసినట్టు ఇమీడియట్గా సాక్షి ఇవ్వడం కూడా జరుగుతుంది. కాబట్టి దాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పి తెలియజేస్తున్నాను. రెండవది విద్య. కేసీఆర్ గారు మన ఊరు మనబడిలో భాగంగా ఈరోజు 7,300 కోట్లు మనకు కేటాయించడం జరిగింది. అయితే ఎక్కడ చూసినా ఇంకా మనకు గ్రౌండింగ్ స్టార్ట్ కాలేదు. ఎక్కడ వేసినా గొంగడు అక్కడే ఉన్న విధంగా మన విద్యా వ్యవస్థ నడుస్తుంది. ముఖ్యంగా నేను నిజాంపేట మండలం తీసుకున్నట్టుంటే సక్సెస్ స్కూల్స్, ఈరోజు నిజాంపేట ప్రైమరీ స్కూల్ సక్సెస్ స్కూల్, నేను దాని గురించి ఇప్పటివరకు 10 సార్లు మాట్లాడడం జరిగింది. ఈఓ గారితో కానీ, కలెక్టర్ గారితో కానీ,
మరి ముగ్గురు కలెక్టర్ మారిండ్రు, ముగ్గురు కలెక్టర్తో కూడా మాట్లాడడం జరిగింది. మేము టెంపరీగా వివిస్కు ప్రైవేట్ వాళ్ళని పెట్టి మేము చదివిస్తున్నాము. దాని తర్వాత ఒక డిఎస్సీ ఇంగ్లీష్ మీడియం డిఎస్సీ కూడా జరిగింది. ఆ డిఎస్సీలో కూడా మాకు ఇంగ్లీష్ మీడియం టీచర్స్ కావాలని చెప్పి కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఒక టీచర్ని కూడా ఇవ్వలేదు. ఈరోజు 350 మంది ఉన్న స్కూల్కి ముగ్గురు టీచర్లు ఉన్నారు. అంటే ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఇచ్చిన ఫలాలు ఎక్కడ పోతున్నాయి? ఈరోజు విద్యా వ్యవస్థను మనం ఎక్కడ తీసుకుపోతున్నామో నిజాంపేట ప్రైమరీ స్కూల్ చూస్తే మనకు అర్థమైన పరిస్థితుల్లో ఉంది. సో దీనికి కారకులు ఎవరు? ఎవరిని నిందించాలి? ఈరోజు ప్రజలు పడుతున్న కష్ట కష్టాలను ఏ విధంగా మనము ముందు తీసుకుపోదాము? అదేవిధంగా రెండో విషయానికి వస్తే, ఈరోజు స్కూల్స్ మీద రాష్ట్ర వ్యాప్తంగా గురుకులాలు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ నెలకొల్పి ఈరోజు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు చేకూరినాయి. కొత్త మండలం ఏర్పడిన మాకు ఇప్పటివరకు ఒక మోడల్ స్కూల్ కానీ, ఒక రెసిడెన్షియల్ స్కూల్ కానీ, ఒక గురుకులం కానీ ఏది కానీ మాకు దిక్కులేని పరిస్థితి ఉంది. సో మా మండలం కూడా ఏదైనా వచ్చినట్టుంటే మా మండల పిల్లలు కూడా, పేద బడుగు బలహీన వర్గాలు కూడా మంచి విద్యను అందుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి త్వరితగతిన మాకు. రెండవది కస్తూరిబా స్కూలు మనకు ఇక్కడికి శాంక్షన్ అయ్యి ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. ఈ అటావుట్న ఈరోజు ఈ సంవత్సరం మేము స్టార్ట్ చేద్దామని చెప్పేసి వెతకడం జరుగుతుంది. ఈ 3 సంవత్సరాల కాలాన్ని ఎందుకు వృధా చేసిండ్రు? ఇప్పటివరకు మాకు ల్యాండ్ అక్విజిషన్ కోసం దీనికి అడిగినట్టుంటే, లేకపోతే ప్రైవేట్ బిల్డింగ్స్లో ఎక్కడైనా రెంట్ కోసం అడిగినా ఈరోజు మేము సమకూర్చేవాళ్ళం. విద్యా సంవత్సరం స్టార్ట్ అయ్యి కూడా ఈరోజు కూడా మన పుస్తకాలు రాలేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి విద్యా వ్యవస్థనే మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో ముందు తీసుకుపోదామంటున్నారు, మిగతా వాళ్ళందరేమో దాన్ని వెనక తీసుకుపోయే పరిస్థితి చేస్తున్నారు. కాబట్టి నేనేమంటున్నా, ఈరోజు పనిచేయాల్సిన ఆఫీసర్లు వాళ్ళ నిర్లక్ష్య ధోరణి వల్లనే ఈరోజు మనము రత్న అభివృద్ధి అనేది రత్నాలకు నడుస్తుంది. కాబట్టి దయచేసి ఇప్పటికైనా అధికారులు కళ్ళు మెదక్ జిల్లాలో ఉన్న పాలక వర్గం కూడా అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసేసి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి కోరుకుంటున్నాము. అదేవిధంగా మెదక్ హాస్పిటల్ యొక్క దుస్థితి, అదేవిధంగా రామన్నపేట రెవెన్యూ డివిజన్ కేటాయిస్తామని చెప్పి ఇప్పటి 10 సార్లు కూడా మనం ప్రభుత్వం తరఫున మనం మాట్లాడడం జరిగింది. ఈరోజు రామాయంపేటలో ఉన్న రోడ్డును 5 సంవత్సరాలు కూడా చేస్తున్నాము, అది ఇంకా కంప్లీట్గా ఇచ్చి సేవలను అందిస్తూ ఉత్తమ ఫలితాలు ఇస్తున్నాయి. మన మెదక్ జిల్లాలో ఉన్న హాస్పిటల్కు ఏమైనా బొమ్మ బొమ్మని అంటే అరే వాడికి కూడా లక్ష్మీపోతాం రాబాయి కూడా పోయే పరిస్థితి కూడా లేదు. కాబట్టి మన జిల్లా ఏర్పడిన తర్వాత మన స్థానికంగా ఉన్న హాస్పిటల్ని పునరుద్ధరణ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెండవది రాణి హాస్పిటల్ వచ్చి మనకు రాణి మెడికల్ కాలేజ్ వచ్చిందని చెప్పేసి సంబరాలు చేసింది. నెక్స్ట్ బడ్జెట్లో పెడతామని చెప్పిండు, నెక్స్ట్ బడ్జెట్లో పెడతామని చెప్పినంత మాత్రాన హాస్పిటల్ వచ్చినట్టు కాదు. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఫస్ట్ రావాల్సింది ఎక్కడికి? మెదక్కు రావాలి హాస్పిటల్, ఓకే. ఈరోజు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ మెదక్కు రావాలి. అలాంటిది ఈరోజు సంగారెడ్డికి ఒక మెడికల్ కాలేజ్ పోయింది. ఈరోజు మన నుంచి విడిపోయిన మెదక్ నుంచి విడిపోయిన ఉమ్మడి మెదక్ నుంచి విడిపోయిన సిద్దిపేట ఒక మెడికల్ కాలేజ్ పోయింది. ఈరోజు మనకి ఏమొచ్చిందండి? బూడిదా? ఇట్లా మాట్లాడితేనేమో మనము విమర్శిస్తున్న ప్రభుత్వాన్ని. నేనేమంట, విమర్శ కాదండి, ఇప్పటికైనా మనము మన ఇల్లు మనం చక్కబెట్టుకోలేకపోయినట్టుంటే ఎవరు మాట్లాడినా రేపు పార్టీ నాశనమైపోతుంది. గౌరవ కేసీఆర్ గారికి ఏదైతే సంకల్పంతో ముందుకు వస్తున్నారో దాన్ని మనం నాశనం చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి స్థానికంగా నాయకత్వం బలోపేతమయ్యి అధికారులను మీద ఒత్తిడి తీసుకొచ్చేసేసి అభివృద్ధికి మనం కంకణం కట్టుకోవాలి. ఈరోజు మనలో మనం కొట్టుకొని ఫిర్యాదు చేసుకుని ఎవరు విమర్శించుకోవడం కాదు, అందరం కలిసికట్టుగా పనిచేసేసి జిల్లా నాయకత్వం అంతా కలిసికట్టుగా పనిచేసి ఈరోజు రివ్యూ మీటింగ్లు పెట్టుకున్న అందరినీ పిలుచుకొని, అందరు ఎమ్మెల్యేలను, జడ్పీ చైర్మన్ను, జడ్పీటీసీలను అందరూ పిలుచుకొని సమన్వయంతో ఎక్కడెక్కడ ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని సమన్వయంతో పనిచేసినట్టయితే ఈరోజు మనం జిల్లా కూడా మన పురోగతి సాధిస్తాం. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మనం కూడా చేదోడు వాదోడుగా ఉంటాం. మనకు పార్టీ నుంచి టికెట్ ఇచ్చినందుకు ఆయనకు ఒక మన కృతజ్ఞత తెలుపుకున్నట్టు మన డెవలప్మెంట్ చేపించి చూపించి ఆయన పేరును స్థిరస్థాయిగా జనాలలో మెదిలే విధంగా చూసినట్టుగా ఉంటాం. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఎవరైనా కళ్ళు మూసుకోపోయినా నాయకులున్నా, కళ్ళు మూసుకోపోయినా అధికారులున్నా ఇప్పటికైనా కళ్ళు తెరిచి పనిచేస్తూ మన మెదకును, ముఖ్యంగా మెదక్ గురించి మాట్లాడడం కంటే నాకు నిజంగా కూడా నిజాంపేట మండలాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలి. అవసరమైతే అతి త్వరలో గౌరవ మన స్థానిక మినిస్టరు హరీశ్చంద్రను కూడా కలుస్తున్నాం, కలిసి మెమోరండం కూడా ఇస్తాం. ఎక్కడెక్కడ స్థానికంగా మాకు ఉన్న ప్రాబ్లమ్స్ గురించి కూడా మరొకసారి డిస్కస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ పోరాటం ఇక్కడ నుంచి మొదలు పెడుతున్నాం. మండల ప్రజలకు అన్ని సౌకర్యాలు కలిగించే వరకు మేము విశ్రమించేది లేదు. ఇప్పటి నుంచి డెవలప్మెంట్ మీద ఆగకుండా పోరాటం చేస్తామని చెప్పి మండల తరఫున, మండల ప్రజల తరఫున తెలియజేస్తూ ఈ
నేను పిలవగానే మా మీటింగ్కి వచ్చి మాకు సహకరించిన ప్రెస్ మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు.